తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందంటే మన రాజ్యసభలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని అక్కడ కొంతమంది కేసు పెడుతున్నారు, కేసీఆర్ కి జగన్ ఉన్న అంతర బంధం బయటపడుతుందనే ఒక కామెంట్ ఆ పార్టీ ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఎంతో దానికి ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ బతుకంతా కూడా ఎంతసేపు డివైడ్ అండ్ రూల్లో ఉంటుంది, లేదా అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తారు. ఇవన్నీ చూశాక వచ్చిన రియాక్షన్ అది, దాని మీద వాళ్ళు ఏదో రియాక్ట్ దాని గురించి ఇవ్వాల్సి వస్తుంది. తెలంగాణకు సంబంధించినంత వరకు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా ఇంకో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉన్నా దట్ ఈజ్ ఇర్రెలవెంట్, దట్ ఈజ్ రెలవెంట్ రాదర్ టు ఓన్లీ ఓన్ ఎక్స్టెంట్. మనకు రిలేటెడ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తే అఫిషియల్గా డీల్ చేస్తాం. అంతకుమించి ఆ స్టేట్ వ్యవహారాలు ఏ స్టేట్, ఈ స్టేట్ వ్యవహారాలు ఈ స్టేట్. పార్టీల పరంగా పొలిటికల్గా అంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ కల్చర్ కానీ దాంట్లో నుంచి వాళ్ళ వేధింపులు, వాళ్ళ హెరాస్మెంట్, వాళ్ళ కక్ష సాధింపు, వాళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వచ్చిన రాజకీయ పార్టీగా అనుభవాలు మాకు ఎప్పుడు ఉంటాయి. మా చేదు అనుభవం, వాళ్ళు ఇచ్చిన చేదు అనుభవం, మా నాయకుడిని అక్రమంగా అక్రమ కేసుల్లో అన్నాళ్ళు జైల్లో పెట్టడం కానీ, పవర్ కోసం ఏ లెవెల్కైనా ఇది పోవడం కానీ, ఈ ఇండియాలో మొదలైన హెరాస్మెంట్ కుది వర్స్ట్ లెవెల్ తీసుకుపోయిన ఇది కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుది దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు ఈరోజు జీరో అయింది కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఇదిగో ఈ అనుభవాల వల్ల వీటి వల్ల దాని మీద కామెంట్ చేసి ఉండొచ్చు. తెలియదమ్మా, నాకు ఏదైనా ఉంటే ఎలాగో ఏది పోయినా ఇందులో దాపరికమే ఉండదు. స్టేట్ ఇంట్రెస్ట్ రీత్యానే ఆయన దాన్ని కలుస్తారు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్ మాత్రమే మా మధ్య ఉంటుంది. ప్రాజెక్ట్ రిలేటెడ్ మిగిలిన మినిస్టర్లు వాళ్ళు ఉంటే ఇరిగేషన్ రిలేటెడ్ కానీ ఫైనాన్స్ రిలేటెడ్ కానీ కలవచ్చాము. తెలియదు, అపాయింట్మెంట్ అయితే పీఎం గారిని కాబట్టి ఆయన కలవడానికి వెళ్ళాను. ఏముందమ్మా, వాళ్ళకి అసలు వాళ్ళకు ఉన్నది ఎఫెక్టివ్ 19 అనుకుంటా. ఒకవేళ గంట 18 ఒక నలుగురు మా దగ్గర నుంచి వాళ్ళు పోయిన ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఇది ఫేస్ చేస్తున్న నలుగురు ఉన్నారు. ఓన్లీ అది తీసుకున్నా 18+4 అంటే 22. వాళ్ళకి 20 రాక కావాలేమో నాకు తెలిసి రఫ్గా నాకు పూర్తి ఫాలో కాలేదని. అసలు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? అసలు ఆలోచన చేయడమే అనైతికం. ఒకవేళ వాళ్ళు చేస్తే ఏదో 4-5 ఉన్నాయనుకుంటే కక్కుర్తిపడి ఈ మధ్య మేము సీట్లు చేంజ్ చేస్తే ఎవరెవరు వేయచ్చని దాని వాళ్ళు ఆశలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. 20 ఓట్లు ఎట్ట తెచ్చుకుంటారు? 20 ఓట్లు ఆశ్చర్యం. ఆ ప్రయత్నం చేయడం అంటే హార్స్ ట్రేడింగ్కి ఏదన్నా డోర్స్ ఓపెన్ చేయాలని ఇంకో ప్రయత్నం చేస్తే డెస్పరేట్గా ఉంటుంది. కానీ అంత గ్యాప్ ఫిల్ చేయడం వాళ్ళ వల్ల కాదు. కాబట్టి ఎవడైనా ఒక తలమాసిన దిక్కుమాలని ఆలోచన చేసి వీళ్ళు ఎవడన్నా బక్రాన్ని పట్టుకొచ్చి తీసుకొచ్చినా వాడి చిలుము కోదాడడం తప్ప ఏమో వేరే ప్రయోజనం ఉంటుంది అయితే మేము అనుకోవట్లా. అయితే 4 రోజులు వీళ్ళు ఏదో స్టోరీస్ ఉత్కంఠ అని చెప్పి అవి రాసుకుని ఆ ఆనందం తాత్కాలిక ఆనందం పొందితే పొందొచ్చు. పొత్తుల కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని, కాంగ్రెస్కు ఏపీలో ఉనికి లేదని షర్మిల చంద్రబాబు అద్దె మైకులా మాట్లాడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.